ఇంకా ఇప్పుడే టానిక్ కూడా వేస్తున్నాను, ఆల్రెడీ తాలింపు పెట్టేస్తున్నాను. ఎన్నిసార్లు ఎక్కువ పెడతానో నాకు తెలియదు. బాదం మిల్క్ కొంపిసింది గీతిక, చూడండి. అలా చూస్తే తంతానమాట. ఇంట్లో ఖాళీగా ఉంటా డ్యూటీ చేసి వస్తాడు, రాత్రికి మంచిగా వండిసి పెడతామని ఉంటుందా? ఇద్దరు పిల్లలు కళ్ళ నుంచి సాయంకాలం వరకు నాన్న సంకలం ఆకుని అన్ని చేసుకొని చూసుకొని ఇంట్లో వంటలు వేసి పెట్టి రేపు కోసం పప్పు నానబెట్టి రుబ్బాడి నువ్వు అందరికీ సేవలు చేసి మధ్యలో నీ వీడియోలు ఏదో డబ్బులు రూపాయని వీడియోలు షూట్ చేసి అప్లోడ్లు చేసి ఎడిటింగ్లు చేసి ఇదంతా ఖాళీ. ఎవడేదో పెంట పెట్టింది కిచెన్ లోకి రమ్మంది అని అంటే నాకు తెలియదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. చూడండి, మా ఇంటి టైం అయిపోయిందండి, నిలబడి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారు అనమాట. ఈరోజు అయితే నేను టిఫిన్ చేయలేదు, రాత్రి పాప అద్దంది పట్టింది, సరిగ్గా పడుకోలేదు, అందుకోసం ఇంకా అతనే వెళ్ళి టిఫిన్ కూడా తీసుకొచ్చారు. ఆ కూరగాయలు ఆవిడ చాలా రోజుల తర్వాత వచ్చింది, కానీ రేట్లు ఎక్కువ చెప్తుందండి, మీరు అందరూ అడగండి. తీసావా? ఏవి పచ్చిమిరపకాయలు వేసి ఆకుకూరలు అన్ని పట్టుకొచ్చింది అనమాట ఈరోజు. కానీ నేను తోటకూర ఏం తీసుకోవట్లే, బాగున్నాయి పచ్చిమిర్చి, బాగున్నాయి ములక్కదటండి, ఒక్కొక్క కాడి 10 రూపాయలు అని చెప్తుంది. యాక్చువల్గా రైతు బజార్లో ఎక్కువ వేస్తారు, అన్ని అలాగే చెప్తుంది. నేను రైలు కొంటానని రేట్లు చెప్తుంది అనమాట కనకట. ఇంకా స్నానం చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తాను. ఇడ్లీను పూరి తెచ్చారు, పూరి కూతురికి, నాకు ఇడ్లీ అనమాట. సో మంచిగా తినేసినాం. ఇక్కడైతే ఇల్లు నిషేపాపది కూడా అయిపోయింది, ఒళ్ళు తుడిస్తాను, ఒళ్ళు వేడిగా ఉంటుందని చెప్పేసి ఒళ్ళు తుడిస్తే బట్టలు వేస్తాను. ఇప్పుడైతే పాపకి బొట్టు పెట్టేస్తాను, పెద్ద పాప అయితే ఇంకా పడుకోంది, లేగలేదనమాట. సో తనకు కొంచెం అనీసీగా ఉన్నట్టుంది, అందుకోసమే ఇంకా పడుకో అనేసి వదిలేసినాం. కొంచెం సేపు ఆగాక తను లేపేసి తనకి టిఫిన్ పెట్టాలి, పూరి. సో అదే అండి అప్డేట్ ప్రస్తుతానికి. ఇందాక కూరగాయలు తెచ్చుకుని అక్కడే పెట్టాను అనమాట, కొంచెం సేపు ఆగిన తర్వాత అవి కూడా కూరగాయలు లోపల సర్దేసి. సో ఏదో ఒక కూర ఉండేది వండేయాలి. ఇంకా ఇప్పుడే టానిక్ కూడా వేస్తాను అనమాట, జలుబుకి. ఫీవర్ అయితే ఎక్కువ లేదు, సో లైట్గా ఉంది. ఇంకా నేనైతే కొంచెం సేపు ఆగి చూస్తాను, మళ్ళీ రైస్ అయితే 100 దాటితే వేయమన్నారు. సో చూడాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఒళ్ళుగడ్డ తుడిస్తాం కాబట్టి కొంచెం సేపు తను పడుకుంటే సెట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ ఉంటే ఆ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే కూరగాయల దగ్గరికి వచ్చానమాట. ఇప్పుడైతే బెండకాయలు వండుద్దాం అనుకుంటాను. సో మిగతా వచ్చేసరికి పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ దూసి డబ్బీల్లోనే వేసేస్తానమాట, ఒక పని అయిపోతుంది. ఈ గోంగూర కూడా ఈ బెండకాయలు కోసిన తర్వాత కూర్చొని ఆకులు పీకేస్తాను, అలాగైతే రేపటికి పప్పులోకి అయిపోతుంది, బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ పని అయితే ఉంది. పప్పు కూడా లేచిపోయింది, ఏదో పెద్ద పని చేసినట్టు, అసలు పడుకోవట్లేదు. ఒక పావు గంట పడుకుంటారు లేచిపోతాడు అనమాట. సో పెద్ద పప్పు అయితే లేచిపోయి ఆల్రెడీ తినేసింది, దాన్ని మళ్ళీ యథా విధంగా సేవపడిపోయి చాలా చూసుకుంటుంది. సో అది మ్యాటర్ అండి. ఇప్పుడైతే ఈ పనులు చేసేసుకోవాలి నేను. ఒక గోంగూర ఉందండి, బెండకాయలు గట్టు కోసేసి వేపేసాను, ఆల్రెడీ తాలింపు పెట్టేసిన, ఇప్పుడే మూత పెట్టాను, రైస్ పెట్టేశాను. అలానే ఇక్కడైతే కరివేపాకు దూసి పచ్చిమిరపకాయ ముక్కలు గట్టు తీసి అన్ని చెత్తల సైడ్ కొంచెం ఇదంతా కవర్లో వేయాలి. ఉల్లిపాయ కూడా కోసి ఈరోజు బెండకాయ ఫ్రైకి కొంచెం ఒక ఉల్లిపాయ వేసినాను, రుచిగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రై కాబట్టి. అది ఒక్క గోంగూర కొంచెం సేపు ఆగాక తొక్క అదే ఇది ఆకులు తీస్తాను. పాప అయితే ఉండట్లేదు, ఎత్తుకొని ఇంతవరకు అన్నీ చేశాను, కొయ్యడం తాలింపు పెట్టడం అన్నీ. సో ఇదిగోండి కర్రీ అయితే వండేసాను, బెండకాయ ఫ్రై. నాని ఇందులో చూడు మంచిగా అయింది తెలుసా కూర, నాని అడగట్లేదు తెలుసా, బాయ్. ఇప్పుడు బెండకాయ ఫ్రై మాడిపోయేదండి, ఈసారి బాగా వచ్చింది. సో ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందాం అంటే అవ్వలేదండి, లంచ్ చేశాక. సో ఇంక ఈవినింగ్ వచ్చింది, ఇక్కడ చూడండి ఎంత చెత్త చేస్తున్నారో. సో ఇంకెందుకని చెప్పేసి వీళ్ళు ఎలాగో చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా ఉంచవలసిన ఉంచేసి పాత టానిక్లు ఎక్స్పైర్ అయిపోయినవన్నీ పడేద్దామని మళ్ళీ ఇది ఎత్తి పెడుతున్నాను అనమాట. ఇది ఎన్నిసార్లు ఎత్తి పెడుతున్నా నాకే తెలియదు, అయినా చెత్త చెత్తగా అయిపోతుంది. బట్ తప్పదు కదా, గడిగడికి నీట్గా చేసుకుంటేనే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. ఇది అయిపోయిందమ్మా, ఈ బెడ్ అన్నీ ఎలా చేశారంటే అలా అన్నీ ఇప్పుడు సర్దాలి. ఇక్కడైతే ఇంతకు బాదం మిల్క్ కొంపిసింది గీతిక, చూడండి ఈ పరుపు దెక్క ఎలా ఉందో. అంటే బెడ్ది లోపలంతా బెడ్ పాడైపోతుంది, సగం పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొత్త కొత్త బెడ్లు మంచి బెడ్లు మాత్రం వాడకూడదండి. చూడండి ఎంత వరస్ట్గా తయారైందో. ఇప్పుడు ఇవన్నీ దులిపేసి సర్దేసి నీట్గా జాలి చేస్తా తీస్తాను. ధర్మ అయితే ఇంతవరకు ఏం పని చేయలేదు, ఇప్పుడు నేను డ్యూటీ నుంచి రాగానే
పెద్ద ఉన్నట్టు అన్ని ఎత్తి పెట్టేస్తుంది అనమాట. ఇంతవరకు చేయకుండా ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి అని అంటే, మధ్యలో బకరాగా నేను ఉన్నాను కదా, ఏదైనా పని ఉంది అనుకో, ఏమండి నాకు నడుము నొప్పి పెడుతుందండి, ఉదయం నుంచి కష్టపడిపోతాను, కొద్దిగా ఇది పని చేసిరా లేదా సాయం చేసిరా లేదంటే తుడిసిరా ఇది కడిగిరా అన్నట్టు నాకు ఏదో ఒక పని చెప్తుంది. అదే అంటాను నేను డ్యూటీ నేను చెప్పిందంత మాట్లాడినంత అయ్యాక నువ్వు మాట్లాడు. ఇగోండి ఇది తీసాను, ఈ మీద తీస్తే ఇవన్నీ నీటికి సర్దేస్తుంటే ధరని కిందవన్నీ తీయో, ఆ పక్కవన్నీ తీయో, ఆ మూలవన్నీ తీయో, అక్కడ అన్నీ ఉన్నాయి ఆ చెత్తల్లో లాగు అని అన్నారు. ఎంత కష్టపడి లాగి మొత్తం తీసి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఏ కవర్లు అనకూడదు కానీ నంగనాచ్ కవర్లు అన్నీ ఆడతాను అనమాట. పని చేసిన దాన్ని కూడా ఇంకా రచ్చ కొడితే ఒళ్ళు మండిపోతుంది. చేసినందుకు పొగడే అది నేను డ్యూటీ నుంచి రాక ముందు నువ్వు చేసుకోవాలి. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎత్తి పెడతాను అంటే దాని అర్థం ఏంటి? ఎలా తయారయ్యో ఆఫ్ ద కెమెరా ఆన్ ద కెమెరా కాదు, కెమెరా ఆన్ చేయగానే నువ్వు ఏదో చేసేస్తానని అంట, కెమెరా కట్ చేయగానే చిన్న ఇచ్చేసి చిన్న చిన్న ఇచ్చేసి చిన్న అని చెప్పేసి అన్ని నా మీద తోసేస్తాం. ఇందాక మంచం ఎలా ఉండి చూసారా, నేను రాగానే మొత్తం క్లీన్ చేసి సర్దాను. అది నువ్వు సర్దావు, నేను ఇది సర్దాను అంటాను. పడిపోతే వేయలే నీ సార్ నువ్వు ఏమి నువ్వు ఏంటి అది? టాబ్లెట్ కాదు ల్యాప్టాప్ ఆపేశాను. నువ్వు ఏడుస్తున్నావు మంచిగా ఉండట్లేదు, అల్లరి పెడుతున్నావు అందుకే ఆపేశాను. తోసొస్తుంది అక్కడ సినిమా వేసారనమాట. ఏదో ఏ సినిమా నాని నాని ఓయ్ ఏ సినిమా వేసావు? తెలియకుండా వేసారనమాట. ఎప్పుడైతే పొయ్యి మీద అయితే నెయ్యి పెట్టాను నేను, మరుగుతుంది చూడంత వచ్చింది బాగా మరగాలన్నమాట. అయితే గీతం అయితే నా గోంగూర అవి ఆకులు తీయడం సాయం చేసిందనమాట. యాక్చువల్గా సెల్ చూస్తే తన అన్నానమాట, గసిరాను సెల్లో 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 24 గంటలు సెల్ అనే అంటుంది. సో అందుకోసం అంటే వెంటనే నాతో కూర్చొని వలసింది, నేను అదే వలసా, నాకన్నా అదే ఎక్కువ వలసింది. నేను అటు ఇటు పాపను ఎత్తుకొని తిరుగుతుంటే చూడండి ఇప్పుడైతే తుడిచేస్తుంది నీట్గా. గీతు ఎక్కువ సెల్ చూడకూడదు నాన్న, సెల్కి ఎడిక్ట్ అయిపోయావనుకో బాధ. మళ్ళీ మనుషుల మాట అనేది అర్థం కాదు నీకు, ఓకేనా? సెల్ చూడకు మాని, ఓకేనా? కొత్త సెల్ కూడా చూడకూడదు, ఏ సెల్ చూడకూడదు, మంచిది కాదు. ఎక్కువసేపు చూడకూడదు, కొంచెంసేపు చూడాలి, ఎక్కువసేపు చూడకూడదు, ఓకేనా? రా నేను తుడుస్తాను, నువ్వు తొడకురా, చీపితే వద్దు నీకు ఎందుకు. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అండి. ఆల్రెడీ మా ఆయన కూర కలిపిసుకున్నారు, గీత పాప కూడా కలుపుకుంది, బట్ మళ్ళీ నాతో తగువాడాలని చెప్పేసి తర్వాత కూర కోసం కావాలని ఒక మూవీ వేసుకుని అయితే మొత్తం తింటున్నాం. ఇప్పుడు ఏటా అన్నావు దాన్ని? ఇప్పుడు ఏదో అన్నావు కదా చెప్పు. ఇదే రాత్రికి మా ఆవిడ నా కోసం వండాను కూర అన్న. ఇప్పుడు నేను ఇది నంచుకొని తినాలి ఈ అన్నంకి, ఇది కూర ఇద్దరు నంచుకోవాలి. మళ్ళీ గీతు నేను నంచుకోవాలి అంటాను, గీతు గొప్ప తింటుంది ఇలా ఉంటుంది. మళ్ళీ రాత్రికి ఎవరిలా వండుతారు ఉండి ఇద్దరు ఇంట్లో ఖాళీగా ఉంటా
డ్యూటీ చేసి వస్తాడు రాత్రికి మంచిగా వండిసి పెడతాం అని ఉంటుంది. ఇద్దరు పిల్లలు తెల్లారి నుంచి సాయంకాలం వరకు నానా నానా సంకలం ఆకుని అన్ని చేసుకొని చూసుకొని ఇంట్లో వంట చేసి పెట్టి ఇప్పుడు కోసం పప్పు నానబెట్టి రుబ్బాడి నువ్వు అందరికీ సేవలు చేసి మధ్యలో నీ వీడియోలు ఏదో డబ్బులు రూపాయలు వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి ఇదంతా ఖాళీ. వీచి ఒక మాట చూడండి ఎంత కోరం మా ధరణి తోటి ఎలాగే ఉంటాం. ఎవడ ఏదో పెంట పెట్టింది కిచెన్ లోకి రమ్మంది అని అంటే నాతో ఏదో పెంట కాదు నెయ్యి చేసినా వాడబెడతాను పెంట పెంట అనుకోని ఇక్కడ రేపటి కోసం గోంగూర తీసి పెట్టాను. ఇలా ఉంటుంది అసలు దీన్ని గోదావరి అంటారు చాలా ఇష్టం కొంతమందికి మా ఇంట్లో అయితే ఎవరికి నచ్చు బావగారికి ఇష్టం మా అక్కకు కూడా ఇష్టం. మీ అన్ని గురించి నువ్వు మాట్లాడినప్పుడు మా అక్క గురించి నేను మాట్లాడినానని మాట్లాడనుకున్నావా మాట్లాడలేదు అనుకున్నావా చూడండి అంత వచ్చిందో అసలు పిండుతారు కదా ఇంకదే పిండితేను అండి గొడ్లు వేసి ఇదే చూడాలి నీ ఇచ్చుడు ఇచ్చుడు బాగా వస్తుంది కదా మా ఆయన. సో అట్లు బాడని అనమాట ఈరోజు ఈరోజు తెల్లారి నుంచి ఇలాగే శంకెత్తుకొని తిరుగుతాను అలాగే ఉంటుందట కిందకి దించుతూ ఉండదంట ఎలా చేస్తుందంటే అలా చేస్తుంది బట్ తప్పదు కదా ఏం చేస్తాం ఎత్తుకోవాలి చిన్నపిల్ల ఉంది కదా నా ఫ్రస్ట్రేషన్ ఏమని చెప్తారు. సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా బాయ్ థ్యాంక్ యూ.